జమిలి ఎన్నికలు గత కొన్నేళ్లగా వినిపిస్తున్న మాట ఇది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్నదే జమిలి ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాని మోడీ గత కొంతకాలంగా జమిలి ఎన్నికల అంశాన్ని తరచూ లేవనెత్తుతూ వచ్చారు లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని బలమైన వాదనను తెరపైకి తెచ్చారు అయితే ఈ ప్రతిపాదన కీలక దశకు చేరుకుంది ప్రస్తుతం లా కమిషన్ కు సిఫార్సు చేశారు ఈ ప్రతిపాదన అమలు చేసే చోట రోడ్డు మ్యాప్ తయారు చేయాలని న్యాయ కమిషన్ను కోరారు ఈ మేరకు లా కమిషన్ సైతం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం సమయం ఆదా అవుతాయని పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తోంది ఈ రోజు ఢిల్లీలో లా కమిషన్ భేటీ అవుతోంది జమిలితో పాటు అప్పగించిన మరో రెండు అంశాలపైనా తుది నివేదికను ఖరారు చేయనుంది జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇప్పటికే మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో పద్నాలుగు మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది తదుపరి భేటీలో రాజకీయ పార్టీలు లా కమిషన్ తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఆహ్వానించింది ఈ నేపథ్యంలో లా కమిషన్ జమిలి ఎన్నికలపై ఇవ్వబోతున్న నివేదిక కీలకంగా మారింది ఈ నివేదికలో లా కమిషన్ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై తొమ్మిదిలో జమిలి తరహాలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి నివేదించినట్లు సమాచారం అటు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలో అన్న దానిపై షెడ్యూల్పై కీలక సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషన్ భేటీ కీలకమని తెలుస్తోంది ఈ భేటీ తర్వాత కేంద్ర న్యాయశాఖకు ఈ రిపోర్టు పంపనున్నట్లు సమాచారం వేల జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ఇరవై ఒకటో లా కమిషన్ ముసాయిదా నివేదికలో ఒకే దేశం ఒకే ఎన్నికలు ఆలోచనకు బీజం పడింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం జమిలిపై సీరియస్గా ఆలోచిస్తున్న వేళ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో కీలక భేటీలో దేశానికి జమిలి ఎన్నికల శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలు సైతం కీలకం కానున్నాయి అయితే అంతకంటే ముందే తీసుకోవాల్సిన పరిగణించాల్సిన అంశాలు సానుకూలంగా ఉండటం శుభ సూచికంగా తెలుస్తోంది